నాగార్జున సాగర్ టూర్ అంటేనే పిల్లా పెద్ద ఎంతో ఉత్సాహం చూపిస్తారు. కొండల మధ్య వంపులు తిరిగిన ఘాట్ రోడ్ల ప్రయాణం, సాగర్ కు చేరుకునే క్రమంలో ఎదురయ్యే అనుభూతి, పయనిస్తున్నంతసేపు డ్యాం దగ్గరవుతున్నట్లుగా ఇంతలోనే దూరమవుతున్నట్లుగా కుడివైపోసారి ఎడమవైపోసారి కనిపిస్తూ ఊరిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో సాగరం నిండి నీరు విడుదల చేసినప్పుడు ఎగిసిపడే ఆ అందాలు మరపురాని మధురానుభూతిని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సాగర్ నుంచి బోటింగ్ చేస్తూ కాస్త దూరం ప్రయాణిస్తే అద్భుత ద్వీపం కనిపిస్తుంది. అదే నాగార్జునకొండ. 296 ఎకరాల సువిశాల స్థలంలో కొలువైంది ప్రాంతం. నాగార్జునుడి కాలం నాటి అవశేషాలతో ఇక్కడ చారిత్రాత్మక మ్యూజియం ఉంది. పచ్చదనం తొణికిసలాడే పర్యాటక ప్రాంతం ఉంది. అందుకే రోజూ ఇక్కడికి వందల్లో పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ అందాలకు మరింత సొగసును అద్దుతూ స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్ బుద్ధవనం పేరుతో మరో డెస్టినేషన్ను రూపొందిస్తుంది. అందులో బుద్ధ చరిత వనం, నాగార్జున పార్క్, మహాస్తూప పార్క్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, బుద్ధిస్ట్ సెంటర్, ఇలా 8 సెగ్మెంట్లతో విజ్ఞాన విహార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ మ్యూజియం ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ మ్యూజియం ఇప్పుడు మీరు చూస్తే ఇది చాలా సమన్వయం. ఇప్పుడు మన స్టేట్ గ్యాలరీ స్టోర్లో ఉంది. అప్పుడు మీ అందరికీ తెలుసు, పబ్లిక్ గార్డెన్లో మన స్టేట్ గ్యాలరీ స్టేట్ మ్యూజియంలో జాగా ఎక్కువగా లేదు. అందుకంతే మేము స్టోర్లో పెట్టినాము. ఇప్పుడు ఇది పెద్ద మ్యూజియం క్రియేట్ చేసి సమన్వలు అక్కడ నుంచి, ఇది అన్ని సమన్వలు తెలంగాణ నుంచి ఎక్స్కవేట్ అయింది. దిస్ క్వశ్చన్ మే కామ్, కానీ తెలంగాణ సమన్వలు మళ్ళీ ఇక్కడ పెట్టినాము. So all these will be an education center for children, adults, everyone. Thank you. 40 అడుగులతో అద్భుతంగా ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహం ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. శ్రీలంక స్పాన్సర్స్ చేస్తున్న ఈ విగ్రహం జపాన్ లోని మహాబుద్ధుణ్ణి పోలి ఉంటుంది. 2002 నుంచి పనగరి తవ్వకాలతో బయటపడ్డ అవశేషాలతో సహా గౌతముడి చరిత్ర అంతా బుద్ధవనం కళ్లకు కట్టినట్లు ఉంటుంది. సెంట్రల్ నుండి నేపాల్, టిబెట్, వివిధ దేశాల నుండి తెచ్చిన విగ్రహాలు, రోమన్ కాయిన్స్, ఈశాన్య కాయిన్స్, ఇలా ఎన్నో హిస్టారికల్ థింగ్స్ పర్యాటకులను, పురావస్తు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బుద్ధుని పాదాలు, అష్టమంగళి రైలింగ్, పిల్లర్, ఒకటేమిటి, బుద్ధునికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇక్కడ దొరకడంతో టూరిస్టులు ఉత్సాహం చూపిస్తున్నారు. అనేక దేశాల నుంచి కూడా స్టాచ్యూస్ తీసుకొచ్చి ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఇది ఎంతో మాకు ఆనందకరంగా ఉంది. ఎందుకంటే బుద్ధుని విషయాలను మనము తెలుసుకోవాలి. ఆయన యొక్క జీవితమును, మరి ఆయన చేసినటువంటి అనేక కార్యములను లోకంలో మనం అందరం కూడా తెలుసుకొని, ఆయన మార్గంలో జీవించలేకపోయినటువంటి పోయినప్పటికీ కూడా ఆయన సూక్తులను మనం విని దాని ప్రకారంగా జీవించి మానవుని జీవితానికి ఒక అర్థంగా ఉండాలి. బుద్ధుని టైంలో దొరికిన లుకిప్స్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. ఇవన్నీ కూడా 200 సంవత్సరాల క్రితానికి చెందినవి. వీటిలో కొన్నిటికి రిప్లిక్ చేశారు. అజంతా పెయింటింగ్స్, పాలరాతి శిల్ప శైలి అద్భుతంగా ఉండడంతో పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. ఈశాన్య కాలం నాటి అద్భుత విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 22 కోట్ల బుద్ధవనం కోసం ఖర్చు పెట్టనున్నారు. ఇంకో సంవత్సరంలో అద్భుతమైన బుద్ధవనం నాగార్జున సాగర్ కి మరో ఎసెట్ కానుంది. పర్యాటకులకు మరో అద్భుత టూరిస్ట్ స్పాట్ దొరకనుంది. బుద్ధుని మనగడకు సంబంధించిన విషయాలతో ప్రపంచ గుర్తింపు పొందిన నాగార్జున సాగర్ మరోసారి బుద్ధవనాన్ని నిర్మించి చరిత్రకెక్కనుంది. 269 ఎకరాల్లో 22 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న బుద్ధవనం మరో సంవత్సర కాలంలోనే పర్యాటకుల ముందుకు రానుంది. వీడియో జన శ్రీనివాస్తో స్వప్న ఎక్స్ప్రెస్ టీవీ నల్గొండ.